అంటే ఒక నాయకుడు తాను అంటే నమ్ముకున్న పార్టీని గానీ నాయకులను కానీ స్టెబుల్ గా ఉండాలి కదా మా పిల్లలు చేసిన అప్పులు తీర్చకుంటే వచ్చిన ఆసాములు వచ్చి మా ఇంటి వచ్చి లొల్లి పెడితే కూడా నాకు చదువు అబ్బలే తెలంగాణ ఉద్యమంలో దేవినెడ్డి పాత్ర ఎంత మా ఇంత మా భార్య పిల్లలకు నేను సమయం ఎక్కువ అయినా నాకు ప్రజలే దేవుళ్ళు వాళ్ళు పెట్టిన భిక్షనే గెలుపులు ఓటమిలైన వాళ్ళతోనే రావాలి మార్పు తీసుకురావాలి మార్పు వచ్చిందా మరి ప్రజలు తలుసుకుంటేనే తెలంగాణ వచ్చింది ప్రజలు తలుసుకుంటేనే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడేది పదిహేను ప్రజలు తలుసుకుంటేనే ఇలా మళ్ళీ మేము వెనకకు పడ్డాము పది నెలల పరిపాలన ఎలా ఉందని మీరు భావిస్తున్నారు కార్యకర్తలే నా దేవుళ్ళు ఈ పెద్దోళ్ళు ఉన్నంత కాలం సినిమాలు ఎదుగనియరు కదా అంతలో కరువును చూసిన కుటుంబం అది ఇక్కడ ఎంపీపీ కావడంలో చాలా కీలక పాత్ర తిప్పిండి అనుకోవచ్చు కదా దేవేంద్ర రెడ్డి గారు పేద రైతులు కళ్ళాలు లేపుకున్నా కల్గవులా ఎద్దు అడుగులు ఉన్న వర్ధను కూడా నేను చీపురితో ఊడ్చుకొని అమ్ముకొని సార్ నమస్కారం నమస్కారం బాగున్నారా కుటుంబ నేపథ్యం చెప్పండి సార్ కుటుంబం అనేది మేము పూర్తిగా గత యాభై సంవత్సరాల నుంచి మా నాన్న వ్యవసాయం మీద ఆధారపడి బతికి వ్యవసాయ కుటుంబం అందులో వ్యవసాయ కుటుంబంలో నిరుపేద కుటుంబం కుటుంబం కష్టం నష్టం కరువును చూసిన కుటుంబం అది కరువును కూడా చూశారు వాస్తవంగా మీ కరువు ఉంది కదా ఎల్ఎండి డ్యామ్ ఉన్నప్పుడు కూడా ఎగో ప్రాంతంలో ఉన్నది అది ఆ ప్రాంతానికి నీళ్ళు వస్తుండే ఇక్కడ మేము కష్టం కరువు చూసినాం అంటే ఏడేళ్ళు అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో డ్రై ఏరియా అంటే పశువులకు కూడా నీళ్లు లేవు పశువులకు లేదు అప్పుడు గవర్నమెంట్ ఈ మండల కేంద్రంలో ఎక్కడో ఒక నల్లగొండ అని ఉండే అంగట్లకు ప్రభుత్వం సరఫరా చేసిన పశుగ్రసాన్ని కూడా మేము అక్కడికి వెళ్ళి సైకిల్ లో తెచ్చుకొని ఆ కష్టం కర్వం చూసిన చరిత్ర అంటే ఇట్లాంటి పాలకూర కూరగాయల ఇంకా కూరగాయలు నేను కూరగాయల జీవితం మా అమ్మ నాన్న కష్టం జీవిత నేను పొద్దున్న నాలుగు గంటలకు లేచి పాలకూర గంగావేల కూర కోతివీరును ఇక్కడ మా ఎస్ఆర్ఎస్పి ఉన్నది రెండు విద్యా డామ్ ఏర్పడడానికి అక్కడ ఒక కాలనీ ఏర్పడ్డది అక్కడ ఉద్యోగస్తులు ఉంటుండే ఇడికి పొద్దున నాలుగున్నరకు సైకిల్ అందరికన్నా ముందుగా పోవాలి మంచిగా ఫ్రెష్ కూరగాయలు అమ్మాలి ఆ సిద్ధాంతంతో ఆ తర్వాత ఒక ఐదు ఆరు సంవత్సరాల తర్వాత ఇంకా కరువు విలాతానం చేస్తున్నది ఈనాడు పేపర్ వేసిన డబల్ రోటేలు అమ్మిన పేద రైతులు కళ్ళాలు లేపుకున్న కల్గం ఎద్దు అడుగులు ఉన్న వర్డను కూడా నేను చీపురితో ఊడ్చుకొని అమ్ముకొని పరిగేసుకోవచ్చు పెద్ద రైతు

ఇటువంటి చిన్న చిన్న పనులు చెప్తే అరే వాళ్ళకి పనిచేస్తే దేవనంటే ఆ నాయక వాళ్ళు ప్రజలు చూపించిన ఆదరణ నాయకత్వం నన్ను చూపించింది తప్ప ప్రజలతో అంటే వాళ్ళు చెప్పిన పని మీరు చేసేది చెప్పిన పని చేసేది కరిమారే మందులు దీపం అనేది మందు కాడ లైన్ కట్టేది పల్లికాయ బత్తాల కాడ ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీల కాడ నన్ను నిలబెట్టి పని చేయించుకుంటే ప్రజలను మన్ నన్నులు ఈ రోజు నన్ను నాయకునిగా ఎదగడానికి ప్రధానమైన కారణం నా కుటుంబం రాజకీయ చరిత్ర లేదు మా నాన్నలు తాతలు రాజకీయ వారసులు లేరు పూర్తిగా వ్యవసాయ జీవనాధారం ఉండి పేదరికం నుంచి కుటుంబాలకు వెళ్ళి రోజు నేను క్రమక్రమంగా అంతే వంద మూడున్నర ఎకరాలు నాలుగు ఎకరాలే ఉండే మాకిద్దరు అక్కలు అక్కడ పెళ్లిళ్ళు చేసినానికి కూడా అమ్మా నాన్న విపరీతంగా అధిక వడ్డీలకు పెళ్లి చేసారు ఆ పెళ్లిళ్ళు చేసినాక అప్పులు తీర్చకుంటే వచ్చిన ఆసాములు వచ్చి మా ఇంటి వచ్చి లొల్లు పెడితే కూడా నాకు చదువు అబ్బలే పోయి బల్లే కూర్చుంటే సారు చదువు చెప్తా అంటే చదివినన్నా నేను మా అమ్మ నాన్నను అప్పులో తిట్టిండి అనేది నా మైండ్లో క్రష్ అవుతుండే అది నేను ఆ కాషిగా తీర్చుకొని ఏదో ఒక రకంగా పైసలు సంపాదించాలి ఫస్ట్ చదువు కదా అని అవమానం బాగా అంటే ఇంటికి అయితే పల్లెత్తల తొక్కు నూరుకుంటే మూడు రోజులు ఉట్టిద పెట్టుకుని తినేది పొద్దుగా తక్కువ సరపిండి అయితే నాలుగు రోజులు తినేది దొడ్డు బియ్యం గడుక ఇటువంటి ఉన్నోళ్ళు బియ్యం తినరు అంత ప్రాచీనమైన దిగదారణ వస్తే కాదు కానీ నాకు ఉన్న ఎరకలో కూడా మా ఇంట్లో గడి కాడితే నేను ఆ మూడు రోజులు నాలుగు రోజులు తినేది చరిత్ర గల కుటుంబం అది సో ఆ కుటుంబం నుంచి ఇప్పుడు ఒక రాజకీయంగా పూర్తి స్థాయిలో ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఎదిగారు మీరు ఎంత మా తిమ్మాపు ప్రజల ఆశీర్వాదం ప్రజల దీవెన ఇలా మంచి ఉండేపటికే ఎంతో అంత నీతి నియమం ఉన్నప్పటికే దేవేంద్ర రెడ్డి అంటూ కొంచెం వెలుగు ముందుగా ఎప్పట్లో ఉన్నారు ముందుగా ఫస్ట్ ఫస్ట్కి వెళ్ళి కాంగ్రెసే ఆ తర్వాత సింహగర్ జనప్పుడు కె చంద్రశేఖరరావు ఇక్కడ మా కరీంనగర్ గడ్డు అయిన అసలు తెలంగాణ ఏంటిదని అవగాహన లేని ఉన్నప్పుడు నాకు మృత్యుంజు మా రాజకీయ గురువుండే ఎక్స్ డిసిసి అధ్యక్షులు పంతుల దగ్గర కూర్చుంటే తెలంగాణ గిది ప్రాంతం గిది ప్రజలకు గిది అని చెప్తే కొంత కొంత అర్థమై ఆ నాయకత్వాన్ని బలపరిచి మేము కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలని సింహగర్జన ద్వారా కరీంనగర్ లో చేరినం కాంగ్రెస్ నాకు నేను రెండు వేల ఒక ఓటు అచ్చుడితోనే నాకు ఎంపీటీకెట్ వచ్చింది కాంగ్రెస్ ఏమ ఏమి లేదు ఉండకుండా నేను అప్పుడు ధావ్లింగర్ అయిన ఇక్కడ ఉద్దండు పొలిటీషియన్ భూస్వామి జెడ్పీటీసీ మళ్ళీ మండల పేరు జనరల్ అయిందని చెప్పి తను నుస్లాపురైనప్పటికీ మహాత్మనర్లో జనరల్ సీట్ కడికి వచ్చి తను పోటీ చేసిండు నేను మా ఊళ్ళో రిజర్వేషన్ అనుకూలించాక నాకు కూడా ఇక్కడ బీసీ అవుట్లో నేను జనరల్ సీట్ అక్కడికి కాంగ్రెస్ నన్ను షిఫ్ట్ చేసి అక్కడ టికెట్ ఇచ్చింది ఇప్పుడు మిజం కూడా రాలేదు ఫైనాన్స్కేలా పూర్తిగా అసలు డిపాజిట్ కూడా లేదు ఏది నామినేషన్ కూడా అప్పుడు నన్ను అంటే పార్టీ నా పనితనాన్ని గుర్తించి నాకు టికెట్ ఇచ్చింది సో స్వల్పంగా నూట నలభైతో ఓడిపోయినప్పుడు సో అదే మళ్ళీ ఎక్కడైతే చెందినో సరే భగవంతురావు వంద నిజంగా చెప్పక తప్పదు కూడా ఆ రోజు ఓటమి ఎక్కడైతే అయినో నేను ఇక్కడ సంతూలే కాకుండా పక్కు పోయి అక్కడ కూడా నా ఊరే అయినప్పటికీ వేరే ఎంపీటీసీలు మాత్వాలు చేసి అప్పుడు నన్ను పిల్లని ఫైనాన్షియల్ వ్యవహారం లేకున్నా ప్రజలు అక్కడ ఉద్యోగస్తులు వాటి టిఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ కొత్తగా రైతు గుర్తు నచ్చింది ఎంప్లాయీస్ అంతా అక్కడ అటు మొగ్గు చూపిరు టీఆర్ఎస్ పార్టీని గెలిపించారు స్వల్ప ఓట్లతోని చిన్న ఓటమితో ఓడిపోయినా నేను అయినప్పటికీ నేను వెనక పోలేదు అదే ఉద్యమం పోరాటంతో అదే స్ఫూర్తితోని కొట్లాడుకుంటూ వచ్చిన అదే మళ్ళీ ప్లేస్లో పోయి మొన్న మా అవకాశం వచ్చింది జనరల్ మహిళ పైంది మళ్ళీ నేను మాత్మనర్లే టికెట్ ఉన్నాను పార్టీ గుర్తించింది నాకున్న కమ్యూనికేషన్ గుర్తించింది అక్కడ నేను బంపర్ మేడని గెలిచిన ఎదుటి వ్యక్తికి డిపాయిట్ రాలేదు నాది ఇంకో పార్టీ ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ పారింది కదా మొత్తం మీద వ్యవస్థలో అభ్యర్థులు కూడా పోటీ చేసేందుకు అప్పుడు అంటే ఆ స్థాయిలో ప్రజా ఉంది ఎందుకు అనుకుంటా కూడా అనుకుంటే పనుతో పోయి వర్కర్ అనవసరంగా డిపాయిడ్ కోల్పోయి ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు ఓట్టుకోవాలని చెప్పి గౌరవం కొద్ది కొంతమంది నాకే నీతో శృతి కల్పి పనిచేస్తాం నా భాస్గా నిలిచినారు అక్కడ మహాత్మనగర్ ప్రజలు పదిహేను వందల ఓట్లు పోలైతే పన్నెండు వందల యాభై ఓట్లు నాకైతే యాభై ఓట్లు చెల్లెని ఓట్లు రెండు వందల ఓట్లు బీజేపీకి వచ్చినాయి సో అంటే ఇక్కడ ఎంపీపీ కావడంలో చాలా కీలక పాత్ర తిప్పిండి అనుకోవచ్చు కదా దేవంద రెడ్డి గారు వంద పర్సెంట్ దాన్ని దృష్టిలో పెట్టుకుని కదా అంతే ఎంపీపీ కావడానికి ఎంపీపీ కావడానికి సో అయ్యిండ్రు సార్ సక్సెస్ అయ్యారు అదే ఒక ఎంపీపీగా ఒక ఐదు సంవత్సరాలు పూర్తి స్థాయిలో విజయవంతంగా టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రభుత్వ పథకాలే కావచ్చు నాకున్న రసమైతో ఉన్న నాయకత్వంతో ఆయనకున్న నాకు సాన్నిధ్యంతోని అక్కడ కొట్లాడేంత శక్తి ఉంది నాకు నా గ్రామానికి ఇవాళకి పైసలు పెట్టాలని పని చేయవలసిందంటే ఆయన సస్సే ఎట్టి పరిస్థితిగా దేవేంద్ర మొండి వాడు వినడు అనేది తీసుకొస్తుంటే ఇలా గ్రామం వల్ల ఇక్కడో నాలుగున్నర కోట్లు నేను గెలిచిన్నాడు మూడున్నర కోట్లు ఇన్ని కోట్లు కొట్టు పెట్టి వాడవాడకు సీసీ రోలు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లు సెంటర్ లైటింగ్ వాటర్ ప్లాంట్లు సో తిమ్మపూర్ మండలాన్ని కొంత మండలాన్ని చేసిన మండలం తోపుడు నా సొంత గ్రామాన్ని కూడా చేసుకున్నాను సో మరి మీత గ్రామాల సంగతి ఏంటంటే సార్ మీతో గ్రామాలు కూడా వంద పర్సెంట్ చేసిన ఎక్కడ కూడా ఇలా ఒక ఎంపిటీసీ నారాదు లేదు నా ఊళ్ళే మా ఎంపీపీ నాకు చిన్న చూపు చూసిండు ప్రతిపక్ష పోవడం లేదు అధికార పక్ష పోవడం లేదు అంటే ఎవరూ లేదు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ప్రతిపక్షం ఎక్కడ ఉన్నది మీకు అంతగా ఉన్న ముగ్గురు ఇద్దరు ముగ్గురు ఎంపిటీసీ లు గెలిచిరు ఆనందం లెక్కలేదు కదా లెక్క లేకున్నా నేను సతగా రాజకీయ నాయకుడిని నేను కూడా ఎంపీటీసీ ఎక్కడనే చేసిన ఇప్పుడు మా భార్య కన్నా ముందు నేను ఎంపీటీ చేసిన ఎంపీటీసీ లంపీ సాన్నిధ్యం ఎలా ఉంటుంది ఎంపీపీ ఏ రకంగా ఆ శక్తి సామర్థ్యాలే ఈ రోజు ఒక గొప్ప ప్రణాళిక అవార్డు దేని అవార్డు ఇప్పుడు గ్రామాలలో ఎప్పటికప్పుడు పంచాయతీ సెక్రటరీలు మోటివేట్ చేసడు అక్కడ ఉన్న సర్పంచులు మాకు అనుకూలంగా పనిచేసడు అక్కడ ఉన్న ఎంపీటీసీలు మాకు అనుకూలంగా క్షేత్ర క్షేత్రస్థాయిలో ఏ పనికి ఎట్లాంటి అవగాహన అనేది అవగాహన ఇరవై ఒక్క ఏళ్ల రాజకీయ అనుభవం ఆ కష్టం నష్టమే ఇవాళ అవార్డుకు తిమ్మాపూర్ ప్రజల కష్టానికి ఇలా జాతీయ స్థాయిలో రాష్ట్రపతి తీసుకున్నామంటే అంటే మామూలు విషయం కాదు అది కదా సో ఆ అవార్డు తీసుకున్న రోజు ఎలా ఉంది మీ అనుభూతి అవార్డు తీసుకున్న అసలు తిమ్మాపూర్ ఏంది ఢిల్లీ ఏంది మేము ఇక్కడ ఖర్చు ఏంది ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు ఉన్నారు రాష్ట్రంలో దేశంలో ముఖ్యమంత్రులు ఉన్నారు అయినా వాళ్ళతో సరిసమానంగా ఇక్కడ రాష్ట్రపతి కేంద్ర మంత్రుల పక్కకు నా సతీమణి కూర్చుండే అవకాశం వచ్చింది ఇలా గౌరవం ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ గారి నాయకత్వంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి పథకాలతో కేటీఆర్ మానిటరింగ్ చేసి ఎప్పటికప్పుడు గ్రామాలు పారిశుద్ధంగా ఉండాలి ఒక గొప్ప ప్రణాళిక సృష్టిస్తే ఇలా తెలంగాణ దేశంలో బీజేపీ అధికారం ఉన్నప్పటి కాకుండా తెలంగాణలో టీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ అధికారం ఉన్నది మాకు వాళ్లకు వైరుధ్యమైన కలవది అయినప్పుడు కూడా అధికార యంత్రాంగానికి అభివృద్ధికి ఏమాత్రం వాళ్ళకు ఇటువంటి చిన్న చూపు చూడకుండా ఢిల్లీ అధికారులు ఇలా తెలంగాణ ప్రాంతంలో తిమ్మాపూర్ మండలం ఒక బెస్ట్ అందులో మళ్ళీ మన వని దేవేందర్ రెడ్డి గారి అంటే ఈ గారిని చేసుకోవడం అందులో ఏ మాత్రం పైరవ లేదు ఎంపిక అనేది మేము ఎప్పుడు ఉన్న ఎంపీ ఇంకో నేను సింగిల్ విండో చైర్మన్ చేసిన సిసి బ్యాంక్ డైరెక్టర్ చేసినా ఇప్పుకో స్టేట్ డైరెక్టర్ చేసినా ఈ ఇరవై ఎప్పుడు కూడా నేను పదవి ఉన్నట్టు ఫీల్ కాలేదు పద వేనాడు ఏ రకంగా పదవి వచ్చిన స్టైల్ ఉంటా పదవి వరకు అదే స్టైల్ ఉన్నా సంబరపడలేదు పేయిందని బాధపడలేదు ఎందుకంటే నా దగ్గర పని చేసుకునే గ్రామాల నుంచి వచ్చే ప్రజలు వాళ్ళ సంతోషం చూడాలి సమస్యల పరిష్కారం మంద పర్సెంట్ ఏదో అధికారులు కూడా పోలీస్ అధికారులు కానీ రెవెన్యూ పోలీసు వాళ్ళతో రెవెన్యూ వాళ్ళతో నాకు వంద పర్సెంట్ నాకు ఇరవై ఏళ్ళకెళ్ళి నాకు పోలీసు ఏం ఏం చేసేలేదు కాకుండా నా మర్యాద చూస్తుండే వాళ్ళు సార్ ఫలానా వాళ్ళు గరీబోలు సార్ చుట్టు తిరుగుతాను ఊక తిరిగి లేకపోతారు పని చేసుకొని బతడు పని చేసి పెడితే మనకు నాకు ఇంత పేరు సార్ మీ దయ వల్ల చెప్పి బతులాడుతుంటివి అంతే బేరిచ్చే సిద్ధాంతం అయితే ఎప్పుడు తీసుకోలేదు దశ కొన్ని దశల అది అధికారం లేని నాడు అధికారం ఉన్ననాడు కూడా నేను బతిలాయినో బేరిచ్చినో అది ప్రజలకు తెలిసింది కానీ పని ఒడ్కెక్కాలి కానీ ఏ ఒక్క అధికారతోని ఇవాళ ఎంపీపీ పదవి ఉన్నది లేకుంటే సింగిల్ చైర్మన్ ఉన్నాడు సీసీ బ్యాంక్ డైరెక్టర్ ఉన్నాడు అధికార పార్టీలు ఉన్నాడు అని చెప్పి ఎప్పుడు కూడా నా చేసుకోలేదు నేను ఎప్పుడు కూడా ఆహ్వాని నేను ఏ రోజు మందలేయలేదు నేను మా ఇంటికి హౌ హుకం జారీ చేసి ఇక్కడికి ఎంత రంగం రావాలి ఇక్కడనే మీటింగ్లు పెట్టాలి అనేది ఏది లేదు కానీ వ్యవస్థ అంతా గట్లా ఉంది మరి ఇక్కడ వ్యవస్థ ఊళ్ళో ప్రజలు ఉంటారు ఇప్పుడు ఇప్పుడు నేను ఇరవై ఏళ్ళకెళ్ళి చూస్తాను ఏ ఒక్క తిమ్మాపూర్లో చిన్న పిల్లని అడగండి పెద్ద ముసలిని అసలు నన్ను నీ వయసులో చిన్న చిన్న అయినప్పటికీ మూడు నాలుగు ఎకరాలు లేనటువంటి ఒక దేవేందర్ రెడ్డి ఈ రోజు సో అది కోట్లలో ఉన్నాడు ఒక ఆఫీసు అంగామా ఏంది అంత అసలు మొత్తం మీద కోట్లలో ఉన్నా లక్షలు ఉన్నాడా అని నాకు తెలుసు అది నేను పుట్టినాడు ఏం తెలియదు సచినాడు ఏం కొంచలేదు అది అందరు తెలిసిన ఉన్నది నాలుగు రూపాయలు నా కార్యకర్తకు నా నన్ను ఎంబడి ఉండే మా మనసులకు పెట్టి తినిపియాలి ఇంత ఉండాలి ఆ బస్ అలాగే బతకాలని కోరుకుంటే తప్ప ఇప్పుడు నేను ఉదాహరణ ఒకటే చిన్న నేను ఈ టీవీకి మాట్లాడతానని మేము కూడా కాకుండా దయచేసి మీరు ఎలా ఈ గ్రామంలో చిన్న ఐదేళ్ళ బాలుని కాంచి ఎనభై ఏళ్ళ ముసలోని దాకా తిమ్మ ఏం పార్టీ అంటే అంటే దేవన్న అంటారు ఐదేళ్ళ పొర్రడు దేవన్న అంటాడు డెబ్బై ఏళ్ళ ఎనభై ఏళ్ళ ముసలవ్వ తాత బాబు అమ్మలు గాని ఊత పదం దేవన్న అనేది వాళ్ళకి ఊత పదం ఇరవై ఏళ్ళకి వెళ్ళి మీరు ఇదే పబ్లిక్ గిట్ని అతని ఉంటారు నిత్యమ్మ ఇంటికాడ నేను నేను కూడా అంతే మా ఇంట్లో మా భార్య పిల్లలకు నేను సమయం ఎక్కువ అయినా నాకు ప్రజలే దేవుళ్ళు వాళ్ళు పెట్టిన భిక్షనే వాళ్ళు పెట్టిన ఇలా గెలుపులు ఓటమిలైన వాళ్ళతో నచ్చి పొలిటీషియన్ వంద పర్సెంట్ దాని సందేహం లేదు ఇది ఒక జాతీయ పురస్కారము అది కూడా నగదు అనుకుంటా అంతే కదా నగదు రెండు కోట్ల రూపాయలు సో వాటిని ఏం చేయగలిగారు ఇక్కడ రెండు కోట్ల రూపాయలతో ఇప్పుడు మహాత్మా నగర్ లో ఇరవై లక్షలు తిమ్మాపూర్ లో ముప్పై లక్షలు అరవై లక్షలు పెట్టి కోటి నలభై లక్షలు మిగతా ఇరవై మూడు గ్రామ పంచాలు సరి పెట్టి అక్కడ శానిటేషన్ ప్రాబ్లం అంటే డ్రైనేజ్లు లేకపోతే మినరల్ వాటర్ ప్లాంట్లు యువతకు క్రీడా ప్రాంగణాలు జిమ్ సెంటర్లు పూర్తిగా దేవన్న యువతను ఆకట్టుకుంటాడు గ్రామంలో ముప్పై మంది ఈ గ్రామంలో యాభై మంది ఈ మండలోనే నాలుగు వందల మంది కేడీ ఆర్ వేసిన ఒక ట్రస్ట్ నిర్తోంది మీరు నమ్ముతున్నాము ఇది అసలు ఇది షో చేయము ఎవరిన మిగతా రాయకే నకులు కానీ డబ్బు నోడు వాడు యాభై ఆరు మంది పట్టుకుని ఆ రోజు మటుకుని షో చేసి పేపర్ల టీవీల ఈ ఫ్లెక్సీల పెట్టించుకుంటాను తప్ప విద్య చేసుకుని ఈ రోజు నాలుగు వందల మంది అర్ధరాత్రి ఒంటి గంటకు ఫోన్ చేసిన ఎట్ ఏ టైం నాలుగు వందల మంది కార్యకర్తలు ఒక నాయకత్వం నమ్ముకొని నన్ను నమ్ముకొని ఉంటే ఇలా నేను నిజంగా పూర్వజన్మ భగవంతులకు మాత్రం నాలుగు వందల మందిని ఫోన్ చేస్తే రెడ్డి పార్టీ అనే ఆలోచన ప్లస్ మీరు ఎందుకు వచ్చింది అసలు ఇక్కడ ఏది కేవలం అమర్యాదగా లేకపోతే మనకు పూర్తిగా ఇవ్వడం లేదా అనే ఉద్దేశమేనా ఇక్కడ వంద పర్సెంట్ నేను చెప్తాను నేను నలుగురు ఎమ్మెల్యేలు చూసిన చూసిన చూసినా చంద్రశేఖరరావును చూసినా దేవేందర్ రావును చూసినా ఇప్పుడున్న బాలకృష్ణ చూసిన ఆరపెల్లి మోహన్ కూడా నేను సాన్నిధ్యంగా మెదిలినా ఇప్పుడు కానీ మాట ఇచ్చి సరే ఒక ఆయన దళిత కుటుంబంలో చిన్న జాతిలో ఉండొచ్చు కాక కానీ వాస్తవంగా రసమైన మాటితే మొండిగా దేవేందర్ రెడ్డి అనేటు నీకు ఇత్త అన్న కథం మళ్ళా నీకు ఇత్తాన పోటే కథం ఎలా నీకు ఇస్తాన పోతే కథం కేటీఆర్ ను కొన్ని దశలల్లో చిన్న గ్రామీణ స్థాయి రాజకీయాల కోసం కేటీఆర్ ను ఒప్పించిన చరిత్ర రసమైతే నేను స్వయంగా చూసినా ఎంతో మంది దగ్గర దూరనోడు అనవసరంగా ఆయన అభాడాలు ఇస్తారు తప్ప అది వాస్తవం కాదు ఆయన మాటితే కథ ఇప్పుడు మిగతా రాజకీయ నాయకులు డైలాంగ్ లో పెడతారు కొంతమంది నేను ఎమ్మెల్యే చూసిన నాకు పదవి ఇస్తానన్నా టికెట్ ఇస్తా అన్న ఇంకేమి రే అన్న రేపు ఎల్లు రాబో లేకుండా ఆయనతో త్రెట్ ఉంది మళ్ళీ ఆయనకి ఆయన అని ఇట్లా నన్ను ఏం లఘనంగా మబ్బై పెట్టిన రాజకీయ నాయకులను చూసినా కానీ నేను చేరే నలభై రోజులని నా పనితనాన్ని గుర్తించి నా కార్యకర్తలను గుర్తించి నాకున్న పేరును గుర్తించి ఏది ఆశించకుండా అంటే అసలు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరడానికి బలమైన కారణం ఏంటి అప్పుడు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రజల వ్యతిరేకత ఉన్నది ఐదేళ్ళు అంతకు ముందు కేసీఆర్ తెలంగాణ వచ్చినాక ముఖ్యమంత్రి అయిన అభివృద్ధి కార్యక్రమాలకు గ్రామీణ పల్లెలు ఎంతో మంది రెండు వందలు పెంచిన రెండు వేలు కావచ్చు పేదింటి ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి ఇవ్వచ్చు మా కోణంలోనే మీరు రైతులు మోటివేట్ అయితే నేను మంది నేను సాధుకుంటే ఇంకేం కనుక కాంగ్రెస్ పార్టీకి జెండా మోయాలి ప్రజలు ఆ పక్షాన్ని ఉన్నారు అంటే ఒక నాయకుడు తాను అంటే నమ్ముకున్న పార్టీని గాని నాయకులం గానీ స్టెబుల్ గా ఉండాలి కదా స్టెబుల్ గానే ఉన్నాం కదా అంటే పార్టీ మారవలసిన అంటే ఏది కేవలం అక్కడ ఆదరణ లేదన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆదరణ కోసం రాని రాలేదు ఆదరణ అనేది తెలంగాణ ఉద్యమంలో రెడ్డి పాత్ర మేము కలిసి కేసీఆర్ తో నడిచినాం ఆయన అప్పుడు మృత్యుంజన ఉద్యమాలు చేసిండు ఇప్పుడు ఈ వంటావర్ పని ఎన్నో కార్యక్రమాలు చేస్తే అన్నిట్లలో మా వంత సైకిఫై చేసినా మేము పూర్తి స్థాయిలో ఏలు వంటి పనులున్నా ఏదో నడిచిపెట్టుకుని ఉద్యమం అనేది ముఖ్యం ప్రాంతం అనేది కొట్టాడాలి ఇప్పుడు దాకా రాదు నేను కనుక చేరుతుంది నా వయసు చిన్నది అయినప్పటికీ చిన్నారెడ్డి ఉద్యమం చేసిండని ఇంకా ఈ చిన్నారెడ్డి ఉద్యమం చేసిండని ఎంతో మంది హిమా ఏమీలు ఉద్యమాలు చేసి తెలంగాణ ఫెయిల్ చేశారు అని విన్నాం కదా అవన్నీ ఇప్పుడు రాకపోతే ఎప్పుడు రాదు అనేది గట్టిగా కొట్లాడుతాడు ఆయన మనం పోదాం అసలు మీరు పార్టీ మారదాం అన్న ఆలోచన ఎందుకు వచ్చింది ముగ్గురు ఎంపీలు అయితే అనుకున్నారు ఇద్దరు ఇద్దరు వెళ్ళారు మీరు మాత్రం ఆగారు ఇద్దరు ఎంపీ నాతో డిస్కస్ చేసి పోదామని కానీ నేను పోవడానికి నేను సిద్ధంగా అక్కడ ఉన్న వాళ్ళు ఆ మండలాలు ఉన్న జెపిటీసీ కానీ ఇంకా అధినాయకత్వానికి పడక ఇప్పుడు పడకనా లేకపోతే కూడా వంద పరిసెంట్ రసమయోడు ఈ మండల ఈ నియోజకవర్గం ఆరు మండలాలు ఆరుగురు జెపిటీ ఆరు ఎంపీలు ఉంటారు ఆరు మండల పార్టీ అధ్యక్షులు ఉంటారు ఎంత మంది నేను మోటివేజ్ చేయగలుగుతారు అందరు గుణాలు ఒక్క తీరు ఉన్నానని లేదు అంతే ఇప్పుడు దేవేంద్ర రెడ్డి పోవచ్చు ఇప్పుడు దేవేంద్ర రెడ్డి అంతే మా ఇంటికి వాళ్ళని ఛాయ తాడడానికి ఒక వీఐపీ అయితేనే మంత్రి వచ్చినో ఎమ్మెల్యే దేవేందర్ రెడ్డి లీడర్ అనే రోజు కూడా ఉన్నారు కానీ ఆయన సమాధానం చెప్పుకునే బాధ్యత ఎమ్మెల్యే ఇక్కడికి ఎందుకు వచ్చిండు ఏం చేయాలనేది కొంతమందితో అవుతుంది అది అందులో కొంతమంది నాతో అవుతుంది అని చెప్పి నా దగ్గరికి వీఐపీ తీసుకొచ్చారు కాకుండా లేదంటే పనులు చెప్తారు ఇప్పుడు అంత పెద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ మీటింగ్ సింగిల్ హైండ్ మీద నేను ఒక్కనే ఎలక్షన్ ముంగట చైతన్య కాలేజీలో నా ముఖ్యమంత్రి మీటింగ్ నేనే హ్యాండల్ చేశారు అట్నే కవిత మీటింగ్ పదివేల మంది మహిళా సోదరి మనులతో పెద్ద పదిహేను వేల మంది భోజనాలు పెట్టి సింగిల్ లైన్తో కవిత మీటింగ్ ఏర్పాటు చేసిన ఎప్పుడు జిల్లాకు కేటీఆర్ ఇచ్చిన పెద్ద ఎత్తున యువతను మోటివేట్ చేసి బైక్ ర్యాలీలతో నేను రిసీవ్ చేసుకున్నా వందల వేల మందితోని నేను ర్యాలీలు బైక్ ర్యాలీలు ఏర్పాటు చేసిన మీ గ్రామానికి ఈ ప్లేస్ కు ఎంత మంది నాయకులు వచ్చారు అసలు ఏమా ఏమీ వచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మా ఇంటికి వచ్చిండు మీరు మరి టీఆర్ఎస్ పార్టీ కదా

ఇప్పుడు వెనక కాంగ్రెస్ వాడు బీపాంపు అని అంటే పై చేసి కటింగ్ పేపర్ కటింగ్లు పట్టుకుని పోయి నేను ఉద్యమం చేసిన ఆ ఉద్యమం చేసిన ఇది చేసినా అది చేసినా అని కటింగ్లు పెట్టి ఒక బుక్లెట్ ఇస్తుండే అప్పుడు ఇప్పుడు అవసరం లేదే ఇప్పుడు మొత్తం యూట్యూబ్లు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మొత్తం యువత బాగా ఎదిగిపోయింది ఒక టెక్నాలజీ డిస్కస్ మాత్రమే అయింది కానీ మీరు మాత్రం నిర్ణయం తీసుకోలేదు వంద పర్సెంట్ అంటే నిర్ణయం తీసుకునే క్రమంలో ఉన్నాయి కావచ్చు హరీష్ రావు హరీష్ రావు మాట్లాడారు హరీష్ రావు మాట్లాడు అంతే అది ఎందుకు అపోహ అపోహలకి తెలుసు అందరూ దేవేంద్రెడ్డి అంటే ఓడు ఎందుకంటే ఎటున్నా బాధ పెట్టుకోట్లాడతా నా నైజం అది బాత పెట్టు వంద పర్సెంట్ నీకు మార్చిన రేపు కవ్వం పేలికి మార్చిన ఆరపేలికి మార్చిన మాట ఇవ్వరు ఇస్తే మాత్రం బాత పెట్టి కొట్లే నైజం అది ఏదేమన్నా కానీ ఆకకి అంగీజని కిడ్నీలా మురు అని దానిలో డౌటే లేదు మోసం ఎన్ని రోజుల ఆ మటుకు చేత మళ్ళా తెల్లారు వాడు తాగే కాను తిన కాను వాళ్ళ అంగర్దంగా అనుకుంటే మంచిది పిల్లలకు మంచి జరగాలి సో ఆ కోణంలోనే నిర్ణయం అయితే ఎట్టి పరిస్థితి నేను ఆ ఉంటా క్రమశిక్షణ పనిచేస్తా ఓడినా గెలిచినా దీన్ని పట్టుకొని ఏడవాలని ఒకటే కాన్సెప్ట్ రాజకీయం వ్యాపారమా అధికార హాంభావమా సేవ భావమా మీరు ఎలా చూస్తారు ఇప్పుడు నేనైతే స్నేహభావంగా చూస్తా కొంతమంది ఈ మధ్య కాలంలో దాన్ని రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని వ్యాపారాలు వందలాది కోట్లు సంపాదించుకున్న వ్యాపార రాజకీయ నాయకులు చూస్తాను దానికి అది అట్లా ఎట్లా అంటే అది వాళ్ళకి సాధ్యం మా స్థాయిలో అయితే రెండు వేల సంవత్సరాల కన్నా ముందు గులాబీ దళపత్తులు ఎవరైతే ఉన్నారో ఒక దళపతి కాదు దళపతులు అనుకున్నాము సో మామూలుగా ఉండేది మీరన్నటువంటి పార్టీ ఏర్పాటు చేసి ఆ తర్వాత ఇప్పుడు కొన్ని వందలాది వేలాది కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ఉన్నాయి దీన్ని మనం రాజకీయంగా సేవ చూడవచ్చునా అది ప్రభాగం మాత్రమే నిరూపించాలి పలానా భూములు ఉన్నాయి ఇప్పుడు ఫామ్ హౌస్ ఉన్నది వ్యవసాయం భూమి అది ఇప్పుడు ఆయన సారు ఉన్నప్పుడు ఏడు లక్షలకు ఎకరం భూమి ఉండే ఇలా కోటి రూపాయలు దాటచ్చు ఇప్పుడు రైతు కూడా కొన్ని అక్కడ వేరే కాడ భూమి షిఫ్ట్ చేసుకుని అమ్ముకొని వేరే కాడ కోట్లు పోయినాయి రాజకీయ నాయకుడు భూమి అమ్మకం వేరే కరం కూడా కోట్లనేమో వాడు మోసం చేసిండు ముంచిండు కుంభకోణాలు అంటారు అదే ఒక సామాన్యుడు కొనుక్కుంటే పదాంతాలు పెరిగినా వాడు లెక్కకు రాడు మార్కెట్ రాడు సో అంటే డెవలప్మెంట్ ఈ విధంగా అంతే కదా తెలంగాణ రాకముందు ఇదే తిమ్మాపూర్ కరీంనగర్ హైవేకు పది లక్షలకి ఎకరం ఉండే ఇప్పుడు పది కోట్లకి ఎకరం అయింది పది కోట్లకి ప్రజెంట్ ఎకరం ఎందుకైంది డెవలప్మెంట్ అభివృద్ధి రంగంలో ఏ రైతుకు మారుమూల ప్రాంతంలో కూడా ఇలా గుంట భూమి లేకుండా పంట పడుతుంది రైతుకు మద్దతు ధర వస్తుంది పేదోళ్ళు కూడా కష్టం చేయకుండా పెన్షన్ వస్తుంది మీరు చూడండి ఇప్పుడు సరే కాంగ్రెస్ పరిపాలనలో ఒక పది నెలలు అవుతుంది అందుకన్నా ముందు కూడా కాంగ్రెస్ బిఆర్ఎస్ వచ్చింది అసలు పేదోళ్ళ ఆర్థిక జీవన విధానం ఏమన్నా మెరుగుపడింది అనుకోచ్చా సార్ వంద పర్సెంట్ మెరుగుపడింది టీఆర్ఎస్ ప్రభుత్వం అని కాంగ్రెస్ ప్రభుత్వం కాదు పదేళ్ళ కిందకి ఇప్పటికైతే వంద పర్సెంట్ మెరుగుపడింది ఇదే నెంబర్ ఇంకా పేదళ్ళకు మేము విధిస్తాం మేము విధిస్తాం అనే అధికారం కోసం ఏదైనా చెప్పగలుగుతారు రావాలి మార్పు తీసుకురావాలి మార్పు వచ్చిందా మరి ఇక మార్పు వచ్చింది రాలేదని చెప్తే నేను నేను టీఆర్ఎస్ అన్నా రకంగా చూస్తారు ప్రేక్షకులు కానీ వంద పర్సెంట్ ప్రజలే చెప్పాలి ఇప్పుడు పది నెలల పరిపాలన ఎలా ఉందని మీరు భావిస్తున్నారు ఇప్పుడు నేను చెప్తాను కానీ నేను చెప్తే ఏ చెప్పిన రాజకీయ నాయకుడు చెప్పినట్టే అంటారు చెప్పండి చెప్పండి నా ఒపీనియన్ చెప్తే రెండు వేలు నాలుగు వేలు అన్నాడు లక్షతోని ఇంకా తులం బంగారం అన్నాడు పేదింటి ఆడబిడ్డ కళ్యాణ్ మేనిఫెస్టోలో ఆరు అమలు పర ఒంటరి మహిళలకే కాకుండా పది ఇంటి ఆడపరుచుకు ఇరవై వందల రూపాయలు అన్నాడు నిరుద్యోగులకు నాలుగు వేలు అన్నారు వాటికి అన్ని అన్ని రకాల వాటికి ఐదు వందల బోనస్ అన్నారా ఒక్కన ఒక్కటన్నా ఇప్పుడు నిజంగానే ఇవన్నీ అయినాయ్ నేను పార్టీగా విమర్శ చేస్తే గందకే ఇది రాజకీయంగా ఓటు వేసిన మానానికి ప్రజలు కాంగ్రెస్ కాంగ్రెస్టో పూర్తి స్థాయిలో అమలు చేశాము ఇంకొకటి తప్ప అంటున్నారు వాళ్ళు వాళ్ళు చేసింది వాళ్ళు చేసిందా చేయలే వాళ్ళు చెప్పుకుంటేనే ఉంటారే కానీ ప్రజలు గమనించాలి అటువంటి మీడియా గమనించాలి తెలంగాణలో దొరల పాలన రెడ్ల పాలన వచ్చిందంటే సార్ రెడ్ల దొరల ఇప్పుడు ఇరవై ముప్పై నెలలకి వెళ్ళి ఇరవై రెడ్ అయితే వెళ్ళి మూడు గాలి వెళ్తారు తప్ప ఇంకో అదే ఎట్లా వెళ్తాను ముఖ్యం రెడ్డి వెళ్ళిండా రావు వెళ్ళిండా బీసీ వెళ్ళిండా ఎవరు వెళ్ళిండా ముఖ్యం లేదు ఏలేటి వాడు పరిపాలన కరెక్ట్ చేస్తాన కావాలి తప్ప కులాన్ని అడ్డం పెట్టుకుంటే మాది పది పర్సెంట్ మాది లేదు మాస ఐదు పర్సెంట్ లేదు ప్రజలు ఇప్పుడు మరి ఆ ఉద్యమం రాని ఇప్పుడు తీర్మానం ఒకటి చేపడతాను కదా బీసీ ఉద్యమం అని ఆ ఉద్యమానికి ప్రజలు పట్టం కడితే నిజంగానే మా బీసీ నాయకత్వం ఉండాలి రాష్ట్రంలో మేము కూడా రాజ్యాధికారం రావాలనేది కాన్సెప్ట్ ప్రజలు ఉన్నట్టు కానీ పది పర్సెంట్ ఐదు పర్సెంట్ బీసీలు ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ దళితుడు థర్టీ పర్సెంట్ అనేది ముఖ్యం కాదు పేదోనికి ఉన్నోనికి లేనోనికి అందరికి న్యాయం చేస్తాననేది అనేది చూస్తారు తప్ప సరే అట్లా న్యాయం జరిగినప్పుడు ప్రజలకి వెళ్ళి పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమం ఏ రకంగా వచ్చిందో బీసీ ఉద్యమం కూడా రావచ్చు రేపు రావాలని కోరుకోవచ్చు ఇప్పుడు రెడ్ వెల్మోడు తప్ప చేస్తానంటే బీసీ ముఖ్యమంత్రి మంచిగా అనుకుంటే ప్రజలు కోరుకుంటు తప్ప ఒక నాయకుడు మాత్రం టిఆర్ఎస్ పార్టీకి అసలు ఏంటి ఎందుకు విఫలమైంది ఓడిపోవడానికి బలమైన కారణం ఏందని మీరు భావిస్తున్నారు ఇప్పుడు ఏళ్ళు అధికారం వచ్చింటే తెలంగాణ ప్రజలు రోజు తిమ్మాపురమా ఇంటికాడ చికెన్ బిర్యానీ పెట్టని పక్కింటి ఉప్మే ఉంటాడు లేకుంటే ఆయనతో కూడా ఉండదు ఇక దేవరెడ్డి ఇంటికాడ బిర్యానీ తింటాను ఇంక ఇది తింటాను అది తింటాను ఆడే ఉంటుంది అని వాడు అక్కడ ఏముండదు పోయినాక తెలిసింది ఇప్పుడు అక్కడికి అనుకుంటాను కాన్సెప్ట్ అయితే అది నా భాషల ప్రజలు ఇప్పుడు పదేళ్ళకు ముందు నలుగురు ముఖ్యమంత్రులు చేశారు రాజశేఖర రెడ్డి చేసి నేదురుమల జనార్దన్ చేసిండు కిరణ్ కుమార్ రెడ్డి చేసిండు విజయభాస్కర్ చేసిండు ఏమా ఏమీలు చేశారు అప్పుడు డెబ్బై పెంచు చంద్రబాబు నాయుడు చేసిండు డెబ్బై రూపాయలు ఉన్న పెంచు డెబ్బై ఐదు రూపాయలు చేయలేకపోయారు తర్వాత రాజశేఖర ముఖ్యమంత్రి వచ్చినాక రెండు వందల పెన్షన్ రెండు వందల పది చేయలేకపోయాడు ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చాక వెయ్యి పెన్షన్ అనాది కాలంలో రెండు వేలు చేసి రెండు వేల పెన్షన్ పదిహేను కంటిన్యూగా ఏ ఒక్క నెల తప్పకుండా అకౌంట్ వేటట్టు చేసిండు దీని ఏమంటుంది రావాలి కదా నేనే అంటే ఇక్కడ టిఆర్ఎస్ పథకాలు బాగున్నప్పటికీ వాటి అమలుకు నోచుకోపోవడం వల్లనే విఫలమైంది అనుకోవచ్చా అమ్మలకు నోచుకున్నా కానీ కొంచెం మేము తప్పులు కూడా చేసినాం మేము బీసీ బంద్ అనేది పెట్టి షార్ట్ పెట్టి కుక్కలకి దళిత బంద్ అనేది యూనిట్ తగ్గించి మొత్తం దళితులకు న్యాయం చేయాలని ఒక కాన్సెప్ట్ పెట్టుకుంటే ఇలా సక్సెస్ అవుతుంటే రెండు రెండు లక్షలు ఇచ్చిన పేద దళితులు అనేటోళ్ళు ఉన్నారు గ్రామాలలో యాభై వేల రుణానికి కాళ్ళు చెప్పులు అరిగేదా చేసేరు కాంగ్రెస్ గవర్నమెంట్ తిరిగి బ్యాంకుల చుట్టూ యాభై వేల రుణాలు అలా ఇరవై వేలు కట్టు ముప్పై వేల సబ్సిడీ కోసమే పది లక్షలు అని చెప్తే ప్రతి పేదలకు ఎక్క లక్ష ఉంటది కొంత కసి ఉంటది కొంత కోపం ఉంటది ఆ సరే నేను తప్పు దేని కానీ కొంత లిమిటెడ్ రెండు లక్షల మూడు లక్షలు పెట్టి రాష్ట్రంలో ఉన్న వన్ టూ త్రీ అంటే ఒకరి ఫస్ట్ బిలో పవర్టీ దళితులకు ఇలాంటి వస్తే మిడిల్ ఇచ్చిన తర్వాత ఇద్దాం మీలాంటల్లో చాలా మంది చెప్పి చూసారు ఆయన కానీ దళపతి వినలే కదా సార్ తాగి మా తాయి నక్కకు నాగలోకానికి నాకు ఆయన కాలు కోరుకున్న శక్తి సామర్థ్యాలు మాకు లేవు ఆయన నాయకత్వం తప్ప ఈ రాక భక్తున్న తప్పు ప్రజలతో సార్ ఏదైనా కానీ ప్రజలు దలుచుకుంటేనే తెలంగాణ ప్రజలు దలుచుకుంటే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది పది ప్రజలు మేము వెనక పడ్డం తప్పు చేసినా ఉప్పు అనేది ప్రజలు గమనిస్తావు గమనించి దాన్ని మనం సరిదేసుకునే రెటిఫై చేసుకునేది కూడా ప్రజలకు అవకాశం ఇప్పుడు ఈ నాలుగు సంవత్సరాల వివాదం ఉంటుంది కానీ ఏకైక చిత్రాధిపతిగా ఉండడమే బలమైన కారణం అని కూడా అనుకోవచ్చు కదా ఒక్కటి సార్ చిన్న విషయాన్ని డిస్కషన్ చిన్న ఇల్లు కడదా అంటేనే నలుగురుతో డిస్కషన్ చేస్తే గీ మూల గీది ఉండాలి గీ మూల గీద ఉండాలి ఇక్కడ కార్ షెడ్ ఉండాలి ఇది కోర్ల షెడ్ ఉండాలని చెప్తాం దేశ స్థాయిలో ఒక ఎవరు కట్టని క్రా ఒక లక్ష ఎకరాలకు సాగునీరం చే కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ప్రతి గ్రామంలో నిరుపేదలకు డబుల్ బెడ్ ఇళ్ళు కానీ పెన్షన్లు గాని రకరకాల ప్రోగ్రాములు చేసేటప్పుడు ఆ మెదడు గానే కూర్చొని పని చేస్తే అయితే తప్ప నలుగురిని కూర్చుంటే ఇది ఒకటి అంటారు అది ఒకటి ఏది మనసుని ఒకదాని చెప్పారు ఆ మా ఏం చేసిండు ఎవ్వల ఆయన క్షేత్ర స్థాయికి వెళ్ళి వచ్చిండీ సార్ ఆయన సింగిల్ విండో చైర్మన్ చెట్ల కింద అటుకులు బుక్కినోడు నాలుగు ఐదు సార్లు సిద్ధిపేర్లకు రాజ్యం వెళ్ళినోడు అసలు ఓటమిగే నాయకుడు కింది స్థాయికి వెళ్ళి వచ్చిండు ఈత సాపల అన్నోడు ప్రజల మనోభావాలు ఎట్లుంటాయని తెలిసి ఇక నాకు ఇంకో ఎందుకు నేనే అన్ని తెలంగాణ ప్రజల జీవన విధానం ఎట్లుంటది పేదరికం ఎట్లుంటది చూసినోడు కదా సార్ అందుకని దాన్ని ఆయన ఒంటరి కూర్చొని పేద సంక్షేమం పడితే ఎవడు ఒప్పడనోడు దగ్గర అసలు బాలకృష్ణ ముఖ్యమంత్రి అక్కడ చంద్రశేఖరరావు ఇక్కడ అభివృద్ధి కావాలా గీవుల గిది కావాలి గిదు కావాలని చెప్పి ముఖ్యమంత్రి ఆస్కారం లేకుంటేనే మానకొండ నియోజకవర్గానికి ఇక నలభై కోట్లు ఇక డెబ్బై కోట్లు ఇవ్వదారుల గిద్దా అని చెప్పని అయిపోయాయి ఇప్పుడు మా సార్ ఎమ్మెల్యేకు

కళ్యాణ్ యాదగిరెడ్డి ఇక్కడ రేగులపాటి పాపారావు అక్కడ విద్యాసాగర్ రావు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఇటువంటి పది మందితో చర్చ చేసి పార్టీని పెట్టి ఎన్నో మందిని లెక్కలా చేసి అంత ప్రాంతాలు రాష్ట్రాలు వాగులు నదులు జీవనాధారాలు అంతా చేసినోడు పది మంది లేరు ఆ రోజు ఈయనతోని ఇలా ఏకంగా కోట్ల మందిని ఏకం చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిండు మళ్ళీ రాష్ట్ర ప్రజల మన్ననలో ఉంది ముఖ్యమంత్రి పదిహేను ఏర్పాటు అంటే ఎట్లా వి నలభై మంది ఎమ్మెల్యేలు ఇంచుమించు ఒకరు ముప్పై తొమ్మిది మంది వెళ్చిరు పదకొండు మంది ఎమ్మెల్యేలు బిలో ఐదు వేలు ఐదు వేలు ఓడిపోయిన వాళ్ళు పదకొండు మంది యాభై సీట్లో యాభై కొంతమంది మారిస్తే బాగుండదా ఎందుకంటే దాదాపు టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత ఉన్నది అందులో అంటే పార్టీ మీద కాకుండా ఎమ్మెల్యేల మీద మాత్రం వ్యతిరేక బాగుంది కదా ఎమ్మెల్యేల వ్యతిరేకత పదేళ్ళు చూసి ఇంకా ఇంక ఇంకేం ఉంటుంది అంటారు తెలంగాణ ప్రజలు ఈయన పదేళ్ళు ఎంత మంచిగా ఇంకా వస్తే ఇంకేం చేస్తున్నాం అంటారు తప్ప ఈ ఐదు ఏమైంది ఏం జరిగింది అనేది పెద్ద రాష్ట్ర నాయకత్వం ఉంది ఆ స్థాయి ముచ్చట్ల మాకు రేపు పొద్దుగాలకి ఇక్కడ ఏమైనా టికెట్ ఇస్తే పని చేయడం చేస్తున్నాం ఇక్కడేమైనా కొట్టాడో వాళ్ళు తప్ప రాష్ట్ర స్థాయి నాయకత్వంతో ఢీకొని శక్తి సామర్థ్యాలు గారి నాయకుని వరకు అంటే కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ ఇంకోటికి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇవన్నీ తీసుకొచ్చినా గాని ఒక్కసారి అన్న కానీ దళపతి మాట్లాడకపోవడానికి గల కారణం అసలు దళపతి మాట్లాడే అవసరం ఏ దళపతి మాట్లాడేంత స్థాయి గల మనుషులు కాదు వాళ్ళు అబ్బా ముఖ్యమంత్రి పదవి పదవి సార్ విలువ ఇవ్వాలి కదా ముఖ్యమంత్రి మాట్లాడే భాష కాబట్టి ఇంక ఎదుటి భాష ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏది సన్నాసన అవ్వచ్చు ఇంకోటి అవసరం ఇంకోటి అవ్వచ్చు కానీ అవతల తప్ప ఏమన్నా ముందు వంద వంద మాటలు అన్నాడు ఆందోళన భయపడేందుకు తెలంగాణలో రెచ్చగొట్టేందుకు తెలంగాణ ప్రాంతం ఢిల్లీకి విలిపియాలనే నినాదంతో రెచ్చగొడతాం ఇంకేం దుమ్ము లేపిన బట్టలు చింపుకుని ఏం చేయవచ్చు కానీ ఇప్పుడు ఆ భాష పనిచేయదు కదా సార్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేందుకు గౌరవమైన పోస్ట్ ఉన్నాడు మంచిగా రివ్యూలు కానీ ప్రెస్ మీట్లు కానీ క్యాబినెట్ల తర్వాత మంత్రులు చెప్పే మాటలు కానీ ప్రతిపక్ష పొని విమర్శ చేయకుండా ఇవ్వఈ సంక్షేమానికి చేసినాం విద్యా సంఘానికి విద్య అసలు కనీసానికి ప్రెస్ మీట్ లాంటిది లేదు కదా సార్ అప్పుడు కనీసానికి ఎవరన్నా మలాంటి రిపోర్టర్ లేకపోతే ఇంకెవరన్నా అడుగుతా ఏందా ఏం పేపర్ ఇది అని అని బెరిగలేదు సార్ ఏ ఎవరు బెరిచేది బెరిచి అక్కడ దళపతి అసలు దళపతి బెరిచడం అనేది ఎప్పుడు అనేది చూడలే మేము సో ఇప్పుడు మనకు అంటే సెషన్స్ కు అసలు ఇప్పుడు వరకు పోలేదు అంటే ఏంది అసలు ఎటువైపు పోతున్నాము టిఆర్ఎస్ ఉన్నటువంటి నలమైన నాయకులు మనం అంటే కొంత అయోమయంలో ఉండి మన మన దళపతి మాట్లాడు కదా అసలు దళపతికి టీఆర్ఎస్ సైనికులకు నమ్మకం సార్ ఉందా టీఆర్ఎస్ కార్యకర్తలకు మంచి నీతి నీతిగల కార్యకర్తలకు సైనికులకు గులాబీ సైన్యానికి పూర్తి స్థాయిలో మా కేటీఆర్ మీద హరీష్ రావు మీద చంద్రశేఖరరావు గారి మీద పూర్తి స్థాయి నమ్మకం దళపతి వస్తాడు అంతే కానీ మాత్రం దళపతి రాలేదు వచ్చే అవసరం ఏమో సార్ ఇప్పుడు మన పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినాయి బయటికి చెప్పిండు అంటూ అంటే ఓన్లీ ఎలక్షన్ పొద్దునే ప్రశ్న ఇప్పుడు ప్రతిపక్షం అంటేనే అంటే ప్రభుత్వ వైఫల్యాలను ఏదంటే ముందు పెట్టాలి కదా పొద్దుగా లేడితే అంటే ఏడాది కాకముందుకు ఇట్లాంటారు మాకు వినోద్ ఉన్నాడు ఉన్నాడు హరీష్ ఉన్నాడు కేటీఆర్ ఉన్నాడు ఎప్పటికప్పుడు వాళ్ళు రాష్ట్ర స్థాయిలో తెలంగాణ భవన్ ప్రెస్ మీట్లు పెట్టుకుంటా ఏ మారుమూలు హైదరాబాద్లో అయింది నిజామాబాద్ వరంగల్ ఏమైంది హైదరాబాద్ ఏమైతే ఎప్పటికప్పుడు వాళ్ళు ఎత్తారు సో నిన్న ఇక్కడ ఒక ప్రెస్ మీట్ జరిగింది ఏంటి అసలు నిన్న రసమయతో రసమయతో ప్రెస్ మీట్ క్యాజువల్గా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తల ఉచ్చురుకు అన్నట్టు దాన్ని ఏమంటారు ఇప్పుడు అందరు రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఉంటారు పోతే ప్రభుత్వాలు ఉంటే పోతే కాదు కానీ వట్టిగా నోట్లకి వెళ్లి భాష వక్రంగా మాట్లాడి పోగొట్టుకుని వీని వానడు వాడు వీనాడు అన్ని నడతాయి కాంగ్రెస్ వాళ్ళు భౌతిక దారు చేత లేకపోతే కక్ష సాధింపులు ఇవన్నీ నడుతానయి దానికోసం చేశారా ఒక్క మనిషిని బెదిరించినట్టు లేకుంటే ఒక మనిషిని ఇబ్బంది పెట్టినట్టు చూపించాలి కదా ఇప్పుడు కాంగ్రెస్ లో అట్లా ఏమైనా ఏమైనా లేకపోతే ప్రయత్నం చేస్తున్నారు కదా అంటే అది నాయకత్వం తెలుసా వీళ్ళకు కార్యకర్తలకు పది అధికారం రాక రాక వచ్చింది ప్రభుత్వ అధికారతో ఎట్లు ఉండాలి పోలీస్ యంత్రాంగంతో ఎట్లు ఉండాలి అసలు ప్రజలతో ఎట్లుండాలనే అవగాహన లేక కొంచెం వాళ్ళు తొందరపాటు చర్య పరిధారణ కానీ వంద పర్సెంట్ అనిపిస్తుంది దాన్ని తగ్గించుకుంటే అందరికీ గౌరవం చూశారు ఇటు కవంపల్లిని కూడా చూస్తున్నారు ఈ ఇద్దట్లలో ఎవరి పరిపాలనలో ఇలా ఉంది అనుకోవచ్చు పరిపాలన ఇప్పుడు కావంపల్లి సతనా ఇంకొక నెల అయితే సంవత్సరం తాను పరిపాలన ఏం చేస్తారు ఎట్లా చేస్తారు ప్రజలు చెప్పాలి అలా కార్యకర్తలు చెప్పాలి పదేళ్ళ ప్రభుత్వం రసమయ పాలిక్షను ప్రజలు చెప్పాలి అంటే తాను మంచి అంటే ప్రజలను అంటే దగ్గర చేర్చడంలో బానే ఉండడు కానీ రాజకీయం ఎక్కువ రాదు ఎవరికి రసమైకి అంటే ఎవరిని ఎలా చూసుకోవాలో అలా చూసుకోకపోవడం వల్ల కొంత విఫలమైన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆ కాంగ్రెస్ లో కలిసిరు కాంగ్రెస్ ని గెలిచే ఎమ్మెల్యే అప్పుడు మా పార్టీ అంతే ఇప్పుడు కూడా అట్లే వేయరు చూసుకోక వేయరా లేకుంటే భయపడి వేయండా వాడు ఆస్తులు పోలీస్ కేసులకు భయపడిపోయినా అనేది వాళ్ళది వాళ్ళ స్వలాభం కొరకే పోయింది అనుకోవచ్చు అంతే అది ఏది అలాంటి మిమ్మల్ని కొంత పూర్తి స్థాయిలో బలోపేతం చేయడానికి ఇంకొద్ది మీటింగ్ అనుకోవచ్చు ఆ కార్యకర్తలకు బూస్ట్ ధైర్యం ఇష్టానికి మాత్రం వంద పర్సెంట్ అది వాస్తవం ప్పుడు టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇప్పుడున్న కష్టకాలంలో ధైర్యం ఇచ్చే నాయకుడు కావాలి అని చెప్పి ఆ కాన్సెప్ట్ తోని రైతులకు కొంత కళ్ళాల వడ్లు కొంటలేరు దానికి తోడు ఇప్పుడు కార్యకర్తలను క్రెజ్ చేస్తారు కొంత నాయకత్వం బలంగా ఉండాలి మనం స్థానిక సంస్థ ఎలక్షన్ వస్తే దానికోసం అప్పుడప్పుడు అన్ని మండల కేంద్రాలలో ప్రెస్ మీట్ పెడతాం దానిలో భాగంగా తిమ్మప్పూరు మండలం పెట్టిన రొటీన్ అది సో సంత గ్రామం అయినా మీ తిమ్మప్పూరు రుణం తీసుకున్నారా అని భావించవచ్చా కొంత ఎంతో కొంత ఇప్పుడు నాకు రాక రాక ఒక ఎంపీ అవకాశం వచ్చింది ఊళ్ళో నేను రిజర్వేషన్ అనుకూలించక పక్క ఊళ్ళో గెలిచినప్పుడు కూడా నా ఊరు మమకారం పోంటి ఒకసారి నేను కూడా పది కింద ఎంపీ చేసిన అప్పుడు నన్ను ప్రజలు గెలిపించారు సో ఇప్పుడు దేవేంద్ర రెడ్డి రేపు రాబో కాలంలో కలిసి వస్తే నియోజకవర్గ స్థాయిలో కూడా ఉంటాడు అని ఇప్పుడు గంత పెద్ద స్థాయి మాట ముచ్చరకు నేను ఆమోట దూరంలో ఉన్నా అది అప్పటికత్వం అప్పటికీ అది ఆశ అంటారు దాన్ని రాజకీయంగా ఓవర్ ట్రాక్ చే మాట్లాడు కానీ అనగా పెట్టుకున్నది సక్సెస్ ఎప్పుడు కూడా నేను ఒక ముందుగా మాట చెప్పిన వ్యవసాయం చేసే రైతు టమాటాకు ధర రాదా అనేది వాడు ఎంచుకొని పెట్టాడు ధరత్త వాడు సక్సెస్ అవుతాడు ధర రాకుంటే లాస్ అవుతాడు రాజకీయం చేసుకుంటూ పోతే ఎప్పుడు ఒక పదవి రాకపోతే అప్పదు అంటే అధిష్టానం ఏది అంత అధిష్టానం పెద్దలు వినోదరావు ఉన్నారు రాజమాయ బాలకృష్ణ ఉన్నారు హరీష్ రావు కేటీఆర్ ఆ నాయకత్వం ఈ పెద్దలు ఉన్నంత కాలం సినిమాలు ఎదుగనియారు కదా అంత పేదోడు కూడా ఇప్పుడు కార్లు అయినా కూడా ఎమ్మెల్యేలు అయినారు టీఆర్ఎస్ లా పనులు అమ్ముకున్న కూడా ఎమ్మెల్యే అయ్యాడు కాంట్రాక్టర్లు చేసుకుంటూ వాళ్ళు ఎమ్మెల్యే అయ్యారు ఉన్నోడు లేనోడు అందరూ అయ్యారు పేరు ఉన్నోనికి టికెట్లు ఇచ్చిండు సార్ గెలిపించిండు కొంత సార్ బొమ్మతో గెలిచిండ్రు కొంత అక్కడ ఉన్న వ్యక్తి శక్తి సామర్థ్యాలతో గెలిచిన వాళ్ళు ఉన్నారు ఈ ఐదు సంవత్సరాల కాలం అంటే మేడము ప్రయాణం ఎలా సాగిందనుకోవచ్చు మంచి ప్రశాంతంగా మాకు ఆ దురదృష్టం ఏంటంటే ఐదేళ్ళ రెండున్నర సంవత్సరాలు కరోనా అవును కరోనా కాలంలో వనితా దేవేంద్ర రెడ్డి గారి పాత్ర ఎలా ఉంది అనుకో ఎంతో మంది అప్పుడు మేము ధైర్యం చేసి నేను ఎమ్మెల్యే అందరం కలిసి కాలుకు కట్టుకొని ప్రతి గ్రామంలో ఎమ్మెల్యేకు కూడా కరోనాటైతే ఆయన కరోనాతో ఇంకో కంటిష్టంది రావాలి అయిపోయాక రావాలి కదా అయిపోయినాక అసలు జిల్లాలో మేము దిచ్చాం నా ప్రజాప్రతినిధులుగా అసలు నువ్వు సపడే కావడం మమ్మల్ని మననేవా అది అని నూను తిరిగి మమ్మల్ని మా పిల్లలు ఏం కావాలి మా భవిష్యత్తు ఏం కావాలని ఎమ్మెల్యేలు నాయకులు వాదించిన రోజులు ఉన్నాయి అంటే గా రకంగా తిరిగిండి ఆయన అంతేనా వంద పర్సెంట్ అంత డౌట్ ఇప్పుడు కేసు కాదు ఇవన్నీ వాస్తవాలు ఆయనకు రెండు సార్లు కరోనా అటాక్ కావడం వల్ల అసలు బయటకు రాలేదు ఎలాంటి ఎక్కడో బీసీ హాస్టల్ ఒక చిన్న తెల్లపూరుగా అయితే రాష్ట్రం మొత్తం షో చేసిర్రు నిజాన్ని అబద్ధం చేసారు అబద్ధం నిజం చేసి దిట్ట ప్రతిపక్ష పొడు ఈ కారణం ఇంట్లో బయట తిరిగిన అనేది ఇక్కడ ప్రజలకు తెలుసు రెడ్డి గారి రాజకీయ ప్రయాణం రాబో కాలంలో భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఇప్పుడు దాన్ని ప్రజలు చేతుల బతుకుమంది పైసలు ఇచ్చుకోకుంటే వచ్చేది కాదే ఇది ఎన్ని పైసలు ఉన్నా నాకు ఎమ్మెల్యే కావాలంటే మన పనితనం మనకున్న ప్రజల అభిమానం మనం చేసే పద్ధతులు పార్టీ చేసే క్రమశిక్షణ మీ మీ కార్యకర్తలకు మీరు చెప్పేటువంటి అంశాలు కార్యకర్తలకు ఏ పార్టీ ఉన్నా లేకున్నా దేవేంద్ర రెడ్డి ఒక ధైర్యాన్ని మాత్రమే తా వాళ్ళ పార్టీలో ఉన్నా లేకుండా లేకున్నా ఏ పార్టీలో ఉన్నా లేకున్నా నాతో నేనైతే ఒకటే పార్టీలు ఉంటా నాతో ఉన్న కార్యకర్త తెలుగుదేశం ఉన్నాడు కాంగ్రెస్ ఉండవచ్చు బీజేపీ ఉండవచ్చు కానీ దేవుని ఉన్నాడు అనుకుంటే మాత్రం వంద పర్సెంట్ ధైర్యాన్ని ఇస్తాను అర్ధరాత్రి దాన్ని సమస్య పరిష్కారం వంద పర్సెంట్ నేను తెగదాకా నాయకుని తయారు చేసింది కార్యకర్తను వదిలిపెట్టుకునే కార్యకర్తలే నా దేవుళ్ళు పార్టీ అధిష్టానం కూడా మీకు ఏది ఏది ఇచ్చినా కూడా పార్టీకి లాయల్ గా చేసుడే పోస్టర్ పోస్టర్ జెండా జెండా కట్టుడే నేను ఇది చేసిన లేదు నిలుచుంటే నిల్చోడమే నీలా కూర్చుండే సో దేనికైనా సిద్ధమే దేవేందర్ రెడ్డి అంతే మీరే చూసారు కదా కాలమే పరిష్కరిస్తుంది రానున్న కాలంలో నమస్కారం సార్